నాకెందుకు కడతారు తెలుసా? అక్క చెల్లి బాధ్యత అమ్మా నాన్న తర్వాత అన్నదమ్ములదే అని ప్రతి నిమిషం గుర్తు చేయడానికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాంక్బాయ్ తెలుగు. ఫ్రెండ్స్, తెలుసుగా ఇంకో 2 డేస్లో రక్షాబంధన్ ఉంది. సో మన లాస్ట్ వీడియోకి అందరూ కామెంట్స్ పెట్టారు, చాలా వచ్చిన కామెంట్స్, బ్రో రక్షాబంధన్ మీద ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేయి బ్రో అని. కానీ ఇది సోషల్ ఎక్స్పెరిమెంట్ ఏం కాదు, బట్ ఒక అమ్మ అన్నోన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి రాగి కట్టి సిస్టర్గా ఉండమంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో తెలియదు కదా మనకి. సో ఈ వీడియో చూసి తెలుసుకుందాం. బట్ ఈ వీడియో వల్ల నాకు కొంతమంది సిస్టర్స్ వచ్చే అవకాశం ఉంది లక్కీలీ. ఓకే, మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? లెట్స్ వాచ్ ఇట్. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, ఒక నిమిషం, నాకు సిస్టర్స్ ఎవరు లేరు, రేపు రాగి పండుగ ఉంది కదా, రాగి కడతారా? నాకు బ్రదర్లా అనుకుని రాగి కడతాను, నా సిస్టర్స్ ఎవరు లేరు బయట, రాగి కడతానికి ఎందుకు అంటారు? రాగి పండుగ నాకు రాగి ఎవరు లేరు కడతాను. మీరు దొరకరు కదా ఆ రోజు, అంటే నేను ఇక్కడ ఉండను వేరే చోటకి వెళ్ళిపోతా కట్ మీకు అన్న ఎవరు లేరా? సరే సొంత సిస్టర్ అనుకో, సొంత అన్న అనుకో, నన్ను నేను సొంత సిస్టర్ అనుకుంటా. ఇంతవరకు ఎవరు కట్టలేదు? మళ్ళీ వస్తా. సరే ఓకే, ఓకే సిస్టర్, ఓకే సిస్టర్, అంతే ఆగు ఒక నిమిషం ఆగు. ఓకే బాయ్. రేపు కూడా వస్తాలే, కలుద్దాం. అజయ్ నా పేరు, అజయ్. నీ పేరేంటి? శ్రావణి. బాయ్ శ్రావణి. ఎవరన్నా అడిగితే ఒక బ్రదర్ ఉన్నాడు అని చెప్పు. ఓకే అజయ్ అని చెప్పు. అతను యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పు. యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పు. అందులో ప్రాంక్ అని చెప్పు. ఇదిగో ప్రాంక్, మామూలు ప్రాంక్ షూట్ చేస్తున్నాం. కెమెరా ఉంది లోపల. ఓకే సొంత సిస్టర్, ఓకే బాయ్. అంటే నా సిస్టర్స్ ఎవరు లేరు, రాఖీ కడతారేమో అని. అంటే ఎవరు కట్టట్లేదు, నాకు చిన్నప్పటి నుంచి సిస్టర్స్ లేరండి, ఇప్పటికి కూడా లేరు. అందుకని ఒకసారి పక్క రండి, మళ్ళీ వెహికల్స్ వస్తాయి. మీకు ఏమో ప్రాబ్లంగా ఉంది సార్ రాఖీ కడతానికి? మరి సిస్టర్ తీసుకోండి. మీరు ఇప్పుడు నా సొంత సిస్టర్లు అంటోళ్ళు, మళ్ళీ నా సిస్టర్ అంటే తీసుకోవాలి నేను ఇచ్చినప్పుడు, అంతే కదా? మీరు ఇప్పుడు నా సిస్టరే కదా, రాగి కట్టారు. థ్యాంక్స్. రేపు రక్షాబంధన్ వస్తుంది కదా, నాకు సిస్టర్స్ ఎవరు లేరు, రాఖీ కడతారా? అంటే నాకు ఎవరు లేరు, సిస్టర్స్ లేరు అందుకని. తీసుకోవాలి, తీసుకోకపోతే మరి సిస్టర్ కాదు. సిస్టర్ రాగి కడితే సొంత సిస్టరేగా. ఒకసారి హాయిలో ఉంది. ఓకే బాయ్. ప్రాంక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నాకు సిస్టర్స్ ఎవరు లేరు, రాగి ఉంది కదా, రేపు ఎల్లుండి రేపు నాకు రాగి కడతారా? ఇంత తప్పు కనుకో మాకండి. ప్రతి జన్మను ఓకే థ్యాంక్స్. మా ఓన్ సిస్టరే కదా, తీసుకోకపోతే మంచిగా ఉండదు. అందుకనే మా ఓన్ సిస్టర్నే నేను వేస్తాను, తీసుకోకపోతే మంచిగా ఉండదు నేను వెళ్ళను. ఓకే థ్యాంక్స్. ఒకసారి ప్రాంక్ షూట్ చేస్తాను అక్కడ, హాయ్ చెప్పండి ఒకసారి. ఓకే బాయ్. థ్యాంక్స్ సిస్టర్, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్స్ సిస్టర్. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, అప్పుడు సిస్టర్స్ ఎవరు లేరు, ఒకసారి రాఖీ కడతారా? రేపు రక్షాబంధన్ ఉంది కదా, మీకు కూడా లేరా బ్రదర్స్? సొంత బ్రదర్ అనుకోండి, పర్లేదు, పక్కరాని కాస్త.
షూట్ చేస్తున్నాం, ప్రాంక్ షూట్ చేస్తున్నాం, రక్షాబంధన్ ప్రాంక్. ఇగో కార్లో ఉంది, మరి ఇక్కడే ఉంది. హాయ్ చెప్పండి ఒకసారి. ఇది కెమెరా పెట్టా. హాయ్ చెప్పండి ఒకసారి. హాయ్ బాయ్. ప్రతి సంవత్సరం నేను రక్షాబంధన్కి మా చెల్లి చేత రాఖీ కట్టించుకునేవాడిని, బట్ ఈ ఇయర్ మా ఊర్లో ఉండట్లేదని కాస్త ఫీల్ అయ్యా. బట్ ఇక్కడ నాకు చాలామంది సిస్టర్స్ దొరికారు, అందుకే చాలా హ్యాపీగా ఉంది. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, మీకు నచ్చే ఉండేది నచ్చితే లైక్ చేయండి, నచ్చకుండా ఉండే ఛాన్స్ లేదు ఈ వీడియో, ఎందుకంటే రాఖీ గురించి కదా, రక్షాబంధన్ కదా. సో ఇంకా అంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోతో. అంతే మరి ఉంటా, క్రేజీ ఐడియాస్ అంటున్నారు కదా, మీ దగ్గర క్రేజీ ఐడియాస్ ఉంటే కింద కామెంట్ పెట్టండి. మీరు పెడితేనే నాకు తెలుస్తాయి, అవి నాకు వచ్చినాయి, నేను అన్నీ చేస్తాను. మీరు పెడితే ఇంకా, మీరు పెట్టినవి కూడా చేస్తాను. ఉంటా మరి, జై హింద్.